ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు కలిసెట్టి అప్పలనాయుడు గారు, విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి. సార్ నమస్తే. నమస్తే. చాలా జోష్లో కనబడుతూ ఉన్నారు. ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఉత్సాహమా? ఎగ్జిట్ పోల్ ఇచ్చిన ఉత్సాహం కంటే ప్రజా ఆమోదం. మేము ప్రసారం వెళ్ళేటప్పుడు కానీ, ప్రసారం తర్వాత, ఎన్నికలైన తర్వాత మేము ప్రతిరోజు గ్రౌండ్లో ఉంటున్నాం. ఫంక్షన్లు కావచ్చు, లేకపోతే ఇతర ప్రజా సమస్యల మీద కానీ, వాళ్ళు పలేమర్స్ చేసేటప్పుడు కూడా వారందరూ కూడా ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే, ప్రజాప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నారు, మీరు ఎన్డీఏ కూటమి మేము గెలిపిస్తున్నాం, 5 ఏళ్ళు మీరు పరిపాలన చేయాలని వాళ్ళు చెప్తున్నారు మాకు. బ్రహ్మాండం చేయండి, చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, వారు పరిపాలన మేము ఆమోదిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ మద్దతు కానీ, ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. కనుక మీరు ఖచ్చితంగా 5 ఏళ్ళు మాకు సేవలు అందించండి అని చెప్తున్నప్పుడు మాకు ఆనందం కలుగుతుంది. 100% ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 100% ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. మేమైతే దాని తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటాం, పరిపాలన చేయడానికి ప్రజలకు ఇంకెళ్ళగా మెరుగుగా అందుబాటులో ఉండడానికి. మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలు కానీ, సూచనలు కానీ మరికొద్దిగా తీసుకొని ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనేది ఒక ప్రణాళిక సిద్ధం కూడా చేసుకున్నాం మేము హ్యాపీగా. అంటే మీరు ఎంత జోష్లో ఉన్నారో మీ ప్రత్యర్థి శిబిరం కూడా అదే ఉత్సాహంతో కనిపిస్తూ ఉంది, ఇంకా మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చివరి రోజు వరకు, రిజల్ట్ వచ్చిన గంట వరకు చెప్పాలి. కానీ ప్రజలు ఆమోదించేది, ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తుంది, ఏ కూటమి గెలిపిస్తే, ఆల్రెడీ చర్చ ముగింపు అయిపోయింది, ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. రేపు భవిష్య మరికొద్ది గంటల్లో అది రిజల్ట్ రాబోతుంది, వస్తుంది అది పాజిటివ్గా. నేను దానికైతే కామెంట్ చేయలేం, కానీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సమయంలో ఎన్డీఏ కూటమికి భారీ ఎత్తున మెజార్టీ ప్రజలు ఇవ్వబోతున్నారు. అభ్యర్థులు గెలడమే కాదు, అభ్యర్థులు కూడా భారీ మెజార్టీ ఇస్తున్నారు, ఇదైతే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజలు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కానీ, ప్రజలు మాకు రెస్పాన్స్ కానీ, అభ్యర్థులుగా మాకు భవిష్యత్తులో ఎలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి వారికి అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో 100% ఏర్పడుతుంది, అది కూడా భారీ మెజార్టీతో. అంటే మీ క్యాండిడేట్ ప్రకటించేటప్పుడు మీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ మీరు నియోజకవర్గంలో ఎంటర్ అయిన తర్వాత ఎలాగ టర్న్ అయింది మీ వైపు? ఈరోజు అశోక్ గజప్రాజ్ గారు, ఆ రోజు మా విజయనగరం పార్లమెంటుకి ఆయన నాయకత్వం వహించారు. వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. వారు రాజకీయాలకు వారు నేను దూరంగా ఉంటానని అని ప్రకటించిన తర్వాత, ఆ ప్లేస్లో ఒక నేను ప్రజా ఉద్యమాలు కానీ, పార్టీలో ఒక కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను నాయకత్వం చేయడం, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు అవకాశం కల్పించడం, ప్రజలకు ఓటర్ చెప్పాం. మేము ప్రజా జీవితంలో 83 నుంచి పార్టీలో ఉన్నాం, అలాగే మా కుటుంబం కానీ, మా అన్నగారు సహదేవుడు గారు కానీ, మేము కూడా వైట్ పేపర్గా ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే నాయకత్వమే వైట్ పేపర్, ఆ నాయకత్వంలో మేము పనిచేస్తామని నమ్మకం కల్పించగలిగాం. ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మేము ప్రజలకు అంకితం భావంతో పనిచేస్తామని చెప్పడంతో వాళ్ళందరూ కూడా మాకు స్వాగతం పలికారు. వారందరూ సమన్వయం చేసుకున్నాం. ఒక పక్క ఎన్డీఏ కూటమి ఏంటంటే 100% ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వారు ఇటు నాకేంటంటే మా పార్లమెంట్ పరిధిలో ఇచ్చారు, బీజేపీకి ఇచ్చాం ఇచ్చారు, అలాగే నిర్మల జనసేనకి ఇచ్చారు, మా 5 ఎమ్మెల్యేలు కూడా టీడీపీ. ఈ కూటమి కూడా నాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది. సీనియర్స్గా ఇటు అశోక్ గజప్రాజ్ గారు, కళా వెంకట్రావు గారు కానీ, అలాగే సుజన రంగారావు గారు, వారు బేబీ నాయన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, కోనరు మురళీమోహన్ గారు కానీ, అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి కాన్స్టిట్యూన్స్కి సపోర్ట్ చేయడం, క్యాడర్ సపోర్ట్ చేయడం, కూటమి క్యాండిడేట్తో పాటు క్యాడర్ కూడా సపోర్ట్ చేయడం, ముఖ్యంగా రైతులు, యువకులు, ఈ ఇతను నేను పార్లమెంట్ సభ్యుడు అయితే ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుందని ఒక ఆలోచనతో వాళ్ళందరూ అవడంతో ఒకేసారి టర్న్ అయింది. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా 5 ఏళ్ళు ఏం చేయలేదని కూడా మేము ఆల్రెడీ స్టడీ చేస్తున్నాను ప్రాక్టికల్గా. అందుకే నేను కూడా ఈ గత ఎన్నికలైన తర్వాత రిజల్ట్ వచ్చే వరకు నేను ఎక్కడ పోలే, ప్రజల మధ్య తిరుగుతున్నాను, ప్రజల కోసం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒక పక్క పార్టీ నమ్మకంతో ఇచ్చింది టికెట్, ఇంకో పక్క ప్రజలు ఆమోదిస్తున్నారు, ఖచ్చితంగా మనం చేయాలనే నమ్మకంతో ఉన్నాను నేను. ఫలితం వచ్చిన తర్వాత మీరు ఎలాంటి హామీ ఇచ్చలేదు, ఏం చేయగలనుకుంటున్నారు? 100% ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఆ 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ని రంగాల్లో ఉన్న వారందరికి కూడా, పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నాయకత్వ వ్యక్తులకు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేయలేదని ఒక నేను ఒక ఆలోచనకు వచ్చాను. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు, ప్రధానమంత్రి గారు మోడీ గారు అవుతున్నారు, వారందరి సహకారంతో పార్లమెంట్లో పెద్దల సూచనలు సలహాలు తీసుకొని ఏం చేయాలో, ముఖ్యంగా ఇరిగేషను,
రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నాం, అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం, దానికి తగ్గట్టుగా వెళ్తాం. ఫైనల్ కూడా చెప్పండి, మొత్తం స్టేట్ వైడ్ ఎన్ని రావచ్చు, ఉత్తరాంధ్రలో ఎన్ని సీట్లు కొట్టుతున్నాయి? ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో 100% 30 నుంచి 32 స్థానాలకు ఎన్డీఏ కూడా గెలుస్తుంది. ఒకటి రెండు కూడా తేడాలో, ఒకటి రెండు ఒక 1,000 2,500 తేడాలో ఏమైనా ఒక మారితే, లేదంటే స్లిప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రిజల్ట్ మనకి 94లో వచ్చిన రిజల్ట్ కూడా మనం అప్పుడు మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసాం, తెలుగుదేశం పార్టీ. ఏవైతే స్థానాలు వచ్చాయో ఒకటి మినహా ఉనుకూరు సంబంధించి, మిగతా స్థానాలు ఎలాగొచ్చాయో సేమ్ అదే రిపీట్ అవుద్దనేది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. అంటే ఉనుకూరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి కళా వెంకటర గారి పరిస్థితి 100% ఈరోజు చివరి బిల్లులో మంచి మెజార్టీ రాబోతుంది. ప్రతి ప్లేస్లో కూడా ఈరోజు చెప్తున్నాను, చివరి బిల్లులో ప్రతి ప్లేస్లో కూడా 100% వస్తుంది, మంచి మెజార్టీ వస్తుంది, ప్రజలు ఆమోదంతో ఉన్నారు. నేను అదే చెప్తున్నాను, ప్రజలు 100% గెలిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో, ఎన్డీఏ కూటమి నాయకత్వం నమ్మకంతో. మేము ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా భవిష్యత్తులో ఎమ్మెల్యేలు మంత్రులుగా అయిన వాళ్ళు కూడా బాధ్యతతో పనిచేస్తే చాలు 5 ఏళ్ళు అంటే. ఒకటే చెప్తా ఉన్నారు కలిసెట్టి అప్పలనాయుడు గారు, మొత్తం ఉత్తరాంధ్రలో స్వీప్ చేస్తాం, అలాగే స్టేట్ వైడ్గా భారీ మెజార్టీతో అన్ని సీట్లను గెలుచుకుని తీరుతాం, చీపురుపల్లిలో కూడా కళా వెంకటరావు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాగర్తో వర్మ, ఆర్టీవీ వైజాగ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.